ఇమ్యూనిటీ ఆర్డర్ థెరపీ. డ్రగ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళు డీఎడిక్షన్ కోసం తీసుకున్న ఒక ట్రీట్మెంట్ థెరపీనే ఇమ్యూనిటీ ఆర్డర్ అంటారు. అయితే ఈ ట్రీట్మెంట్కి లీగాలిటీ ఉంది. అంటే ఇమ్యూనిటీ ఆర్డర్ థెరపీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వీళ్ళు చట్టబద్ధంగా ఒక స్థాయిని పొందుతారు ఆ ట్రీట్మెంట్ నుంచి, ఆ డ్రగ్ అడిక్షన్ నుంచి బయటకు వచ్చామని నిరూపించుకోవడానికి. అసలు ఇమ్యూనిటీ ఆర్డర్ అంటే ఏమిటి, ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, థెరపీ ఎలా ఉంటుందో మనతో వివరించడానికి రమణ ఉన్నారు. రమణ గారు, ఇమ్యూనిటీ ఆర్డర్ థెరపీలో మెయిన్ ప్రొసీజర్ ఏముంటుంది? మెయిన్ ప్రొసీజర్ వచ్చేసి 30-40% అయితే మెడికేషన్స్తో కొంత కవర్ అవుతుంది. ఆ రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో, ఇమ్యూనిటీ ఆర్డర్ అంటే ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళలో బ్రెయిన్ చాలా స్తబ్దగా ఉంటుంది, చాలా డల్గా ఉంటుంది, వాళ్ళలో ఆలోచన శక్తి పెద్దగా ఉండదు. అలాంటి వాళ్ళలో ఆ బ్రెయిన్ సెల్స్ని యాక్టివేట్ చేయడం కోసం ఒక కొత్త ఎక్విప్మెంట్ వచ్చిందండి, ఆర్టీఎంఎస్ ఇట్స్ కాల్డ్, రిపిటేటివ్ ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్. ఓకే, ఈ ఆర్టీఎంఎస్ మిషన్ అంటే ఆ ఎక్విప్మెంట్ ఏమిటి, దాన్ని అది ఎలా పనిచేస్తుంది, ట్రీట్మెంట్ ఎలా చేస్తారు, చిన్న వివరించగలుగుతారా మాకు ఆ మిషనరీని? ఓకేనండి, తప్పకుండా. ఈ ఆర్టీఎంఎస్ అంటే రిపిటేటివ్ ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్. దీనిలో మెయిన్ వచ్చేసి ఈ కాయిల్ అండి. ఈ కాయిల్లో ఇన్సులేటెడ్ కాపర్ రింగ్స్ ఉంటాయి. ఇందులో ఈ రింగ్స్ మధ్యలోంచి మ్యాగ్నెటిక్, ఈ రింగ్స్ మధ్యలోంచి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది, దానిలోంచి మ్యాగ్నెటిక్ పల్సెస్ బయటకు వస్తాయి. ఓకే, ఆ మ్యాగ్నెటిక్ పల్సెస్ ఆ బ్రెయిన్లోకి ఒక 1.5 సెంటీమీటర్స్ నుంచి 2 సెంటీమీటర్స్ డెప్త్కి వెళ్ళి న్యూరో ట్రాన్స్మిషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఆ ఇంప్రూవ్ అవడంతో ఆ బ్రెయిన్ సెల్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. పేషెంట్ యొక్క కండిషన్ని బట్టి ఎంత డెప్త్ వరకు దీన్ని పంపించాలనేది డిసైడ్ ఉంటుంది, ఎలా ఉంటుంది? ఇది ఎన్ని స్టిమ్యులేషన్స్ ఇవ్వాలి, ఎన్ని సెషన్స్ ఇవ్వాలనేది పేషెంట్ కండిషన్ బట్టి మేము డిసైడ్ చేస్తాం. ఓకే, అయితే ఇప్పుడు దిస్ ఈస్ ద మెయిన్ ఎక్విప్మెంట్ రైట్, ఇది మెయిన్ డివైస్. అక్కడ మీ ఒక స్క్రీన్ ఉంది, ఆ స్క్రీన్ ఏంటి, దాన్ని ఎట్లా అంటే ఎలా మానిటర్ చేస్తారు మీరు? ఈ స్క్రీన్ అంటే దీనిలో మానిటరింగ్ ఏమి ఉండదండి, ఇది ప్రోటోకాల్ డిఫైన్ చేసుకోవడానికి వాడతాం. అంటే ప్రోటోకాల్ డిఫైన్ చేయడం అంటే ఒక ప్రోటోకాల్లో మనం ఎన్ని పల్సెస్ ఇవ్వాలి, నెంబర్ ఆఫ్ పల్సెస్ ఎన్ని, వాళ్ళకి ఎంత పల్స్ పవర్ ఎంత ఉండాలి. అంటే దీంట్లో వచ్చేసి ఒక పల్స్ వచ్చేసి 1.2 టెస్లా వరకు వస్తుందండి. 1.2 టెస్లాలో మనం ఎంత పర్సెంట్ ఆంప్లిట్యూడ్ పేషెంట్కి ఇవ్వాలి అనేది మనం డిసైడ్ చేసుకుంటాం. తర్వాత ఎన్ని పల్సెస్ ఇవ్వాలి, ఆ పల్సెస్ మధ్య ఇంటర్వెల్ ఎంత ఉండాలి, సో టోటల్ డ్యూరేషన్ ఎంత ఉండాలి అనేది టోటల్గా ఇక్కడ మనం డిఫైన్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ ఒక పేషెంట్కి ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తారో డెమో మాకు చూపించగలుగుతారా? అసలు ఈ విధానం ఏమిటి, ఎంతసేపు పడుతుంది, ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ట్రీట్మెంట్ వచ్చేసండి, ఫస్ట్ ఆ పేషెంట్ దగ్గర నుంచి కన్సెంట్ తీసుకుంటాం. కన్సెంట్ తీసుకున్న తర్వాత ఈ పేషెంట్ని ఈ లేయింగ్ పొజిషన్ ఇలా పడుకోబెడతామండి. ఇలా పడుకోబెట్టేసి ఈ పర్టికులర్గా ఇమ్యూనిటీ థెరపీలో మేము చేసేది డోర్సోలాటరల్ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్. అంటే ఏంటంటే ఈ ప్రీఫ్రాంటల్ ఏరియా, ఈ పర్టికులర్ ఈ ఏరియాలోనే మ్యాగ్నెటిక్ పల్సెస్ పంపిస్తూ ఆ బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తాం. సో వాట్ ఆ బ్రెయిన్ సెల్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. న్యూరో ట్రాన్స్మిషన్ అంటే ఒక మెసేజ్, ఒక సెల్ టు సెల్ న్యూరాన్స్ వన్ సెల్ నుంచి ఇంకొక సెల్కి మెసేజ్ పాస్ చేయడమే న్యూరో ట్రాన్స్మిషన్. అది ఇంప్రూవ్ చేస్తుంది, అది ఇంప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా బ్రెయిన్ అంతా యాక్టివేట్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్ని ఇక్కడ ఫిక్స్ చేస్తారు కదా, అలా ఫిక్స్ చేసినప్పుడు అంటే ఆ డివైస్ ఒక జస్ట్ ఒక పరికరం లాగానే కనపడుతుంది, యాక్చువల్గా ఏం చేస్తుంది ఈ ఏరియా మెయిన్గా చేసే పని ఏమిటి, అంటే రేస్ని పంపిస్తుందా లేకుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని పంపిస్తుందా, ఎలా పంపిస్తుందో మీరు నాకు ఒకసారి చెప్పగలుగుతారా? ఈ శబ్దం విన్నారా, ఈ శబ్దం అన్నప్పుడు, ఈ శబ్దం వస్తున్నప్పుడు ఒక ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పల్సెస్ అనేది బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చి ఇక్కడ నుంచి ఈ స్కల్ ద్వారా బ్రెయిన్లోకి 1.5 సెంటీమీటర్ లోపలికి వెళ్ళిపోతుంది. ఈ శబ్దం వచ్చినప్పుడు చిన్న ఒక మైల్డ్ షాక్ లాంటిది ఉంటుందన్నమాట. ఆ షాక్ అంటే అది పేషెంట్ని ఎలాంటి పెయిన్ఫుల్ అలాంటిది ఏముండదు, ఆ పల్స్ లోపలికి వెళ్ళి స్టిమ్యులేట్ చేస్తుంది బ్రెయిన్ సెల్స్ని. టెక్నికల్గా ఏదైతే బ్రెయిన్ లోపలికి వెళ్ళి ఆ సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది, అంటే కదిలిస్తుంది వాటిని, అంటే ఒకదానికి ఒక చేసి యాక్టివేట్ చేస్తుంది, ఇదేనా జరిగేది బ్రెయిన్లో? అవునండి, యాక్చువల్గా ఏంటంటే న్యూరో ట్రాన్స్మిషన్ అంటే అర్థం ఏంటంటే ఒక మెసేజ్ పాసింగ్. ఆ మెసేజ్ పాసింగ్ ఎలా ఉంటుందంటే ఒక ఎలక్ట్రానిక్ పవరే, ఆ ఎలక్ట్రానిక్ పవర్ని ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పల్సెస్ వెళ్ళి యాక్టివేట్ చేస్తుంది. అది ఒక సెల్ టు సెల్ మొత్తం బ్రెయిన్ అంతా మొత్తం ఎక్స్పోజ్ అయ్యి యాక్టివేట్ అవుతుంది. ఓవరాల్గా ఇమ్యూనిటీ ఆర్డర్ అనే థెరపీలో 30-40%
మెడికేషన్ ఉంటే 60-70% ఆర్టీఎంఎస్ అనే ట్రీట్మెంట్ ద్వారా పరికరం ద్వారా మనం ఈ పేషెంట్ని యొక్క కండిషన్ని బెటర్ చేసే విధానాన్నే మన ఇమ్యూనిటీ ఆర్డర్ థెరపీ అంటారు. అయితే ఈ ఆర్డర్ థెరపీలు చాలా తక్కువగా ఉన్నాయి, రీసెంట్గా చాలా ప్రాచుర్యంలోకి వచ్చాయి. దీనికి లీగాలిటీ ఎందుకుందంటే సైంటిఫికల్గా పేషెంట్ కండిషన్ని బెటర్ చేస్తుంది కాబట్టి దీనికి లీగల్ సర్టిఫికేట్ అనేది ఉంటుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఎస్ ప్రసాద్తో శ్రవణ్, TV9 హైదరాబాద్.